యేసుని ప్రేమ ప్రభునందు ప్రియమైన ఈహెచ్ఎం కుటుంబాలకి, అలాగే యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. 9వ కీర్తన 16:17 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకునే దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరువబడరు. బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మాట్లాడమని, ప్రతి బిడను దీవించి ఆస్వాదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. చాలా బాధలు భక్తులకి కలుగుతాయి. ఎంతో ఓర్పు సహనంతో వాటిని మనము నిరీక్షణ ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో, ఏంటి, దేవుడే మనకి న్యాయాన్ని జరిగిస్తాడు. ఈ యొక్క కీర్తనలో న్యాయమును గూర్చి, ఆయన తీర్పు ఎలా తీరుస్తాడనే విషయాలు మనం చెప్పుకున్నాం. నిజంగా ఒక రోజున దేవుడు ప్రత్యక్షమై తీర్పు తీరుస్తాడు. మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే మనల్ని హింసించారో, లేకపోతే ఏ సాతాను శోధనలు మనల్ని కృంగదీశాయో, వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడుదలను ఇస్తాడు కదా. ఎప్పుడు కూడా శుభము అనేది మనకి చివరిలో కలుగుతుంది కదండి. ప్రతి విషయంలో కూడా ఓర్చుకున్నప్పుడు ఆ ఓర్చుకు తగిన ప్రతిఫలం ఏంటంటే జీవము, ఆశీర్వాదము, సమృద్ధి, ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. చివరికి మన వైపు ఏ శత్రువు చూడలేని పరిస్థితులు కూడా దేవుడు ఇస్తాడు. దావీదు జీవితంలో అదే మనం చూస్తాం. దావీదు కాలం వరకు కూడా, సౌలు పరిపాలించేంత వరకు కూడా ఎంతోమంది శత్రువులు, ఫిలిస్తీన్లు ముఖ్యంగా, ఇస్రాయేల్ మీద యుద్ధం చేయడానికి అస్తమానం వచ్చేవారు. వాళ్ళ పంటలు నాశనం చేయటం, ఇవన్నీ చేయటం న్యాయాధిపతుల గ్రంథాల్లో మనము చూస్తాం. ఆ తర్వాత సౌలు రాజుగా వచ్చిన తర్వాత కూడా శత్రువుల అస్తమానం కూడా ఇజ్రాయెల్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా పొంచి ఉండేవారు. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో అందరినీ జయించడం మొదలుపెట్టాడు. ఆ జయ జీవితానికి గల కారణం ఏంటంటే దావీదు ప్రతీది కూడా దేవుణ్ణి ప్రార్థించి అడిగేవాడు. ఆ శత్రు మీదకి నేను వెళ్ళనా వద్దా ప్రభా అని ప్రార్థించుకుని వెళ్ళేవాడు కాబట్టి అతనికి జయాన్ని దేవుడిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మనం సొలొమోను కాలానికి చూసుకుంటే ఏ శత్రువు కూడా వాళ్ళ మీదకి దండెత్తి రావటానికి ఎవ్వరూ లేరు. ఆ దేశానికి దేవుడు నెమ్మదిని ఇచ్చాడు, నిమ్మళాన్ని ఇచ్చాడు. అందుకనే సొలొమోను జ్ఞాని అయి మంచి యెరూషలేము మందిరాన్ని, ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే మందిరాన్ని కట్టగలిగాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి శత్రువులు లేని రాజ్యంగా ఇజ్రాయెల్ రాజ్యం మారిపోయింది. నిజమండి, మనం కూడా ఈ వాక్యాలు ఎందుకు చదువుకుంటున్నాం అంటే మన జీవితంలో కూడా ఒక రోజున అలాంటి మంచి శుభ తరుణాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే ఓర్పుతో, సహనంతో, నిరీక్షణతో, ప్రార్థనతో అన్నీ సాధ్యం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. కాబట్టి ఇక్కడ దుష్టులు, దేవుణ్ణి మర్చిపోయిన వారు చాలామందికి ఏంటి, కొంతమంది దుష్టులుగా ఎందుకు మారిపోతారంటే దేవునితో సహవాసం పోయి, మొట్టమొదటి దేవుణ్ణి నమ్మిన వారే. చాలామంది మళ్ళా లోక మార్గాల్లో నడిచి దేవుణ్ణి మర్చిపోయి దుష్టులుగా మారిపోతారు. వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంటే పాతాళానికి వెళ్ళిపోతారు, ఎన్ని నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము. దుష్టులంగా మారిపోయాం అనుకోండి, ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? మనం దేవుని రాజ్యానికి, స్వర్గానికి వెళ్ళకపోతే దేవునికి నష్టమా, మనకు నష్టమా?
కాబట్టి మన ఆత్మను రక్షించడానికే ఆ పరమాత్ముడు భూమి మీద దిగి నరుడుగా పుట్టి మన అందరి కోసము శిలువ బాధను అనుభవిస్తే, మరి అంత త్యాగం ఆయన చేస్తే, అంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తే, మనము ఆయన ప్రేమను అర్థం చేసుకోక దేవుని మార్గంలో నడవకుండా లోక మార్గంలో నడిచి దుష్టులంగా మారిపోతే చివరికి మనకు వచ్చే గతి ఏంటంటే పాతాళం. కాబట్టి ఎవ్వరు కూడా ఏండి దేవుని నమ్ముకున్న తర్వాత వెనకడుగు వేయకండి. ఒకవేళ ఈ రోజు నువ్వు వెనకడుగు వేసి ఉన్నావా, మళ్ళా దేవుని దగ్గరకు రా. తప్పుపోయిన కుమారుని తండ్రి హత్తుకొనినట్లుగా దేవుడు నిన్ను హత్తుకొని మళ్ళా నీ యొక్క దుష్టత్వం నుంచి విడుదల చేసి నిన్ను ఆయన దేవుని కుమారుడిగా ఆయన స్వీకరిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దుష్టుల యొక్క పతనం ఎలా ఉంటుందంటే చివరికి పాతాళానికి వాళ్ళు దిగిపోతారని, వాళ్ళు నాశనం అవుతారని మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశింపదు. చూడండి, దరిద్రులు నిత్యము మరువబడరట. చాలామంది అనుకుంటారు దరిద్రతను బట్టి, బీదరికాన్ని బట్టి దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా దరిద్రులు మర్చిపోడటండి, దరిద్రులనే జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటి, బీదవారినే కనికరిస్తాడు ఆయన. ఎవరైనా దారిద్ర్యాన్ని కానీ అనుభవిస్తే ఏంటి, మళ్ళా మీకు మంచి స్థితిని దేవుడు ఇస్తాడని మీరు నిరీక్షణ కలిగి దేవునిలో ఉండండి. ఇక్కడ అంటున్నాడు, బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. చూసారు, మళ్ళా చెప్తున్నాడు, ఎవరైతే బాధను అనుభవిస్తున్నారో, ఎవరైతే శ్రమల గుండా నడుస్తున్నారో, వాళ్ళు నిరీక్షణ కలిగి ఉంటే మరి నిజంగా నీ నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు అంటున్నాడు. మనం నిరీక్షణ దేవుని మీద ఉంచి విశ్వాసం ఉంచితే అది నశించదట. ఎందుకంటే మన నిరీక్షణకు తగిన దీవెన కొంతకాలానికి ఏంటి, సౌఖ్యాలు దేవుడు మనకి ఇస్తాడు, సుఖాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నా జీవితంలో ఎన్నో కష్టాలు నేను చూశాను, కానీ ఈ రోజున ఏంటి, చక్కని సౌఖ్యవంతమైన జీవితం, సేవా జీవితం, చక్కని సంఘాన్ని, సంఘ బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజున ఎంతో సంతోషంగా, ఆనందంగా, స్తుతి గానాలతో దేవుని నామాన్ని మహింపరుస్తూ సువార్తను ప్రకటిస్తున్నా. కాబట్టి నాకు వచ్చిన కష్టాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటి అన్నిటి నుంచి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని మీద నిరీక్షణ ఉంచటాన్ని బట్టి నేను నాశనం అవ్వకుండా దేవుడు నన్ను తప్పించాడు. ఆ నాశనకరమైన ఆ గుంటలో నుంచి, నాశనకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించి ఈ రోజున అనేక మందికి దీవెనకరంగా దేవుడు మార్చాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, నీ బాధలన్నీ కూడా మట్టుమాయం అవుతాయి. నిన్ను తరుము వారందరూ కూడా మరి గతించిపోతారు. నీవు నిరీక్షణను పట్టుకొని ప్రభువుతో ఉండు, తప్పకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు నాయన. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలను దీవించండి ప్రభువా. ఇదో తండ్రి ఏ స్థితిలో వారు ఉన్నారో ఆ స్థితిగతులు మార్చి మంచి స్థితిని వారికి దయచే తండ్రి. దీన దశలో నుంచి మంచి స్థితిలోనికి వారిని నడిపించండి. నీ కృప మెండుగా వారి మీద కురిపించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు, పెండ్లి రోజు, రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆస్వాదించి సమృద్ధితో నింపునుగాక. ఆత్మీయతలు అన్ని విషయాలు కూడా వారు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.